హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఇండియా విన్స్ బిగ్. ఏంట్రా ఇండియా విన్స్ బిగ్? దేంట్లో ఇండియా విన్ చేసిందంటే, మనం అందరూ ఇంట్లో ఉన్నాం కదా, మనం అందరూ ఇంట్లో ఉండే వల్ల ఇండియా విన్ అయింది. దేంట్లో విన్ అయిందంటే, ఇప్పుడు ఈ వైరస్ కంట్రోల్లో ఉండే కంట్రీస్లో ఇండియా వచ్చి ఫస్ట్గా ఉంది. ఈ 3 కంట్రీస్లో వచ్చి ఇండియా ఫస్ట్గా ఉంది. ఏంట్రా 3 కంట్రీస్ అంటే, ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా. ఇండియానే ఫస్ట్లో ఉంది ఆ వైరస్ కంట్రోల్లో పెట్టుకుని ఉండే దాంట్లో. ఏంట్రా వైరస్ కంట్రోల్లో ఉందంటే, దాంట్లో అప్పుడు ఎందుకు రా 13,000 పైన వెళ్తుంది అంటున్నావు అంటే, ఇప్పుడు కంపారిటివ్ అదర్ కంట్రీస్ కంపారిటివ్ పాపులేషన్స్లో మనదే తక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ఉండేది చైనా. ఫస్ట్ పాపులేషన్ వచ్చి చైనా, సెకండ్ ఇండియా, థర్డ్ వచ్చి అమెరికా ఉంది. ఈ 2 కంట్రీలో ఇండియా వచ్చి చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు చైనాలో చూస్తానంటే 80,000 పైన అని చెప్తున్నారు. ఆస్ట్రేలియాలో 1 లాక్ పైన చెప్తున్నారు. ఇండియాలో మాత్రమే 13,000 ఉంది. కంపేరింగ్ టు అదర్స్ ఇండియా వచ్చి చాలా కంట్రోల్లో ఉంది ఈ వైరస్ వల్ల అని చాలామంది చెప్తున్నారు. ఇది ఏంటంటే, టోటల్ కేసెస్ పర్ మిలియన్ పాపులేషన్ అట్టని చెప్తున్నారు. ఇది ఏంట్రా అని నేనే చెప్పలే. ఇది వచ్చి ఒక ఇండియా, మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే కూడా ఉంటుంది ఈ నేమ్లో, టోటల్ కేసెస్ పర్ మిలియన్ ఆఫ్ పాపులేషన్. ఇది ఏంట్రా అంటే, అమెరికాలో వచ్చి 10 లాక్ పీపుల్స్కి టెస్ట్ అయితే 1,946 పీపుల్స్కి వచ్చి వైరస్ వచ్చి కన్ఫర్మ్ అవుతుంది. అవతల వచ్చి స్పెయిన్లో వచ్చి 10 లాక్స్కి అయితే 3,000 పీపుల్స్కి వచ్చి కన్ఫర్మ్ అవుతుంది. అయితే ఇండియాలో ఏంటంటే, 10 లాక్స్ పీపుల్కి అయితే 9 పీపుల్స్కే వచ్చి కన్ఫర్మ్ అవుతుంది. దానివల్ల వచ్చి ఇండియా కంట్రోల్లో ఉందని మనం చెప్పి చూసేటప్పుడు, ఈ వైరస్ వల్ల ఇండియా వచ్చి 2గా డివైడ్ అవుతుంది. ఏంట్రా 2 అయితే, బిఫోర్ వైరస్, ఆఫ్టర్ వైరస్ అని డివైడ్ అవుతుంది అని చెప్తున్నారు. దానికి ముందు ఈ ఛానల్కి మీరు కొత్త అయితే కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. 2 వీడియో లోపల వెళ్తాం. ఇండియా వచ్చి ఇట్టే ఈ వైరస్ని వచ్చి కంట్రోల్ చేస్తూ ఉంటే, అమెరికా కన్నా చైనా కన్నా పెద్ద కంట్రీగా డెవలప్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉందని చాలా న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్లో అంతా చెప్తున్నారు. ఎట్రా అని చూడబోతున్నాం. దాంట్లో 2 ఉంది. ఫస్ట్ ఏంటంటే, మనం ఎట్టే ఇది గెలిచామంటే, మనం అందరూ సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేసిన వల్లే ఈ వైరస్ని వచ్చి మనం డిక్రీస్ చేసి కంట్రోల్లో పెట్టుకుని ఉన్నాం. ఇది దీనివల్ల, మన వల్లే మాత్రమే, అదే మీ వల్ల, నా వల్ల, అందరి వల్ల మాత్రమే వచ్చి వైరస్ వచ్చి కంట్రోల్ ఉంది. సెకండ్, మీరు అనుకోవచ్చు ఇప్పుడు కంట్రోల్ ఉంది కదరా, నెక్స్ట్ ఇది వచ్చేస్తే ఏం రచేస్తావు అంటే, ఇండియాలో వచ్చి 40% వైరస్ గ్రోత్ వచ్చి డిక్రీస్ అయిందని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మహారాష్ట్రలో ఈ వైరస్ వచ్చి కంట్రోల్ లేని స్టేట్ ఏంటంటే, ఇంక్రీస్ అవుతున్న స్టేట్ ఏంటంటే, మహారాష్ట్ర, ఢిల్లీ మాత్రమే. 2 స్టేట్లో మాత్రమే ఈ వైరస్ వచ్చి కంట్రోల్ లేదు. చాలా స్టేట్లో వచ్చి వైరస్ వచ్చి కంట్రోల్లో వచ్చేస్తుందని మనం న్యూస్లో కూడా చూడవచ్చు. కేరళలంతా చాలా డిక్రీస్ అయిపోయింది, చాలా మందిని పంపిస్తున్నామని చెప్తున్నారు. ఈ 13,000లో వచ్చి 2,000 దగ్గర వచ్చి వైరస్ వల్ల క్యూర్ అయిన వాళ్ళు చాలామంది, అదే 2,000 దగ్గర ఉన్నారు క్యూర్ అయిపోయి ఇంటికి, హోమ్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ లాక్డౌన్ అయిన తర్వాత మనం సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి. అప్పుడు కూడా వైరస్ వచ్చి ఎట్టయినా, అది వైరసే కదా, ఎక్కడైనా ఒక్క చోట్లైనా ఉంటుంది. దానివల్ల మనం లాక్డౌన్ తర్వాత కూడా మనం సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి. సెకండ్ ఏంటంటే, ఇండియాలో వచ్చి ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీస్ అవుతుంది అని చెప్పుకున్నారు. ఎట్రా ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీస్ అవుతుంది అంటే, బీసీజీ అనే ఒక వ్యాక్సిన్ వచ్చి మన అందరికీ పుట్టినప్పుడు వేస్తారు కదా, ఆ వ్యాక్సిన్ వల్ల మన ఇండియన్స్కి వచ్చి ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీస్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు స్పెయిన్, ఇటలీ, అమెరికా అంతా ఉంది కదా, వాళ్ళ వైరస్ వల్ల చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు లాక్డౌన్ని వచ్చి, ఇంకా ప్రాపర్ లాక్డౌన్ని వచ్చి వాళ్ళు చేయలేదు. దానివల్ల వచ్చి వైరస్ వల్ల చాలా స్ట్రగుల్ అయ్యి అఫెక్ట్ అవుతున్నారు. మన ఇండియా ఎట్రా గ్రోత్ అవుతుంది అని చెప్తుంటే, మన ఇండియాలో ఈ వైరస్ వచ్చిన వల్ల ఇప్పుడు చాలా కంట్రీస్ ఉంటాయి కదా, అమెరికా, చైనా, వాళ్ళంతా కూడా మన దగ్గరే వచ్చి మెడిసిన్స్ని అడుగుతున్నారు. మనమే వచ్చి మెడిసిన్ని వచ్చి చాలా పంపిస్తున్నారు వేరే వేరే కంట్రీస్కి. మనం వచ్చి అమెరికాకి పంపించున్నాం, మలేషియాకి పంపించున్నాం, చాలా కంట్రీస్కి వచ్చి మనం మెడిసిన్. ఇప్పుడు మన ఇండియాలో వచ్చి ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ వచ్చి చాలా గ్రోత్ అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ వైరస్కి వచ్చి మనం చాలామందికి వచ్చి మెడిసిన్స్ని ఎంత పంపిస్తున్నామని చాలామంది అనుకునేది ఏంటి, మనం పంపిస్తున్నాం ఈ వైరస్కి చాలామందికి వచ్చి, మనం అదే హైడ్రాక్సిక్లోరోక్విన్ అనే చాలా మెడిసిన్, ఆ ట్యాబ్లెట్ని వచ్చి మనం చాలా కంట్రీస్కి పంపిస్తున్నాం. ఆ ట్యాబ్లెట్ ఎందుకు యూస్ చేస్తారంటే, మలేరియా వస్తే ఆ పీపుల్స్కి వచ్చి ఆ ట్యాబ్లెట్ వేసి క్యూర్ చేసేదానికి ఆ ట్యాబ్లెట్ యూస్ చేస్తారు. ఆ ట్యాబ్లెట్ని వచ్చి మనం చాలా కంట్రీకి పంపిస్తున్నాం. మనకి మలేషియాకి అవ్వదని చాలామంది చెప్తున్నారు. అయితే మనం మలేషియాకి ట్యాబ్లెట్ పంపించిన వల్ల మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇండియాకి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఇట్టే మనం అమెరికాకి కూడా మనం మెడిసిన్స్ని అయితే సప్లై చేస్తున్నాం కదా. అమెరికా ఏంటి చెప్పిందంటే, ఒక న్యూస్లో వచ్చి అమెరికా, ఇండియా వచ్చి చాలా చాలా ఇయర్స్ ముందు నుంచే థిక్ ఫ్రెండ్స్, ఈ మేము చాలా క్లోజ్గా ఉన్నామని చెప్తున్నారు. నెక్స్ట్ ఏమైందంటే, ఇప్పుడు అమెరికా వచ్చి చైనా పైన వచ్చి చాలా డిబేట్స్ పడుతుంది. ఏంటంటే, ఇప్పుడు చైనా వచ్చి ఆ వైరస్ వల్ల అఫెక్ట్ అయిన వాళ్ళు
ఇది పర్సంటేజ్ ఉంటుంది కదా, డెత్ పర్సంటేజ్ అంతా అదన్నీ కరెక్ట్గా చెప్పలేదు అని చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు ఆ చైనా ఏం చేసిందంటే, వుహాన్లో చనిపోయారు కదా ఆ వైరస్ వల్ల అఫెక్ట్ అయిన వాళ్ళు, మేము రాంగ్గా చెప్పేసాం, అక్కడ చనిపోయిన కన్నా 50% ఎక్కువగా చనిపోయారు అని చెప్తున్నారు. 5%, 4% అంతా కాదు, 50% పీపుల్ వచ్చి ఎక్కువగా చనిపోయారు. వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు ఈ వైరస్ వల్లే వాళ్ళు చనిపోయారని మాకు తెలియదు, వాళ్ళు ఫస్టే చనిపోయిన వల్ల మేము ఈ రికార్డ్స్ అంతా మేము చూపించలేదని ఇప్పుడు చైనా చెప్తుంది. దీనివల్ల వచ్చి చాలా ఇష్యూస్ అంతా అవుతుంది. అవతల చైనాకి ఏం ప్రాబ్లం వస్తుంది అంటే, దీనివల్ల ఇప్పుడు చాలా కంట్రీస్ వచ్చి చైనాని, చైనా పైన ఉన్న నమ్మకం పోయింది, అమెరికాకి ఇప్పుడు నమ్మకం లేదు, చాలా కంట్రీస్కి వచ్చి నమ్మకం లేదు. దానివల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు చైనాలో ఎందుకు చాలామంది వచ్చి మెయిన్ హబ్ అంతా అక్కడే ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అంతా అక్కడే ఉందంటే, ఇప్పుడు చైనా పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళకి వర్క్, అదే ఇప్పుడు ఎంఐ కంపెనీ ఉంది, వన్ ప్లస్ ఉంది, అక్కడ నుంచే మనకి ఇంపోర్ట్ అవుతుంది. మన కంట్రీలో ఏమి వచ్చి చేసేది లేదు, మనం ఫుల్ అసెంబ్లీ మాత్రమే చేస్తున్నాం, అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఫుల్ చైనాలోనే ఉంది. ఎట్లా అంటే, ఇప్పుడు చైనాలో వచ్చి వర్కింగ్ పీపుల్స్కి వచ్చి శాలరీ ఇస్తారు కదా, ఆ కంట్రీలో ఇచ్చే శాలరీ వచ్చి వేరే ఏ కంట్రీ ఇవ్వలేదంట, ఇవ్వదు కూడా అంట, ఎందుకంటే అంత తక్కువ శాలరీ ఇస్తారంట. దానివల్లే వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువ అవుతుందని అన్ని చాలా కంపెనీస్ వచ్చి చైనాలో ఉందని చాలామంది వచ్చి చెప్తున్నారు. దీనివల్ల ఏమైందంటే, ఇప్పుడు చాలామందికి వచ్చి చైనా పైన ఉన్న నమ్మకం పోయిన వల్ల వాళ్ళ కంట్రీని, అదే వాళ్ళ కంపెనీస్ అంతా వచ్చి రిటర్న్ బ్యాక్ వాళ్ళ కంట్రీకే పంపించేస్తామని చెప్తున్నారు. దీనివల్ల మనకేమవుతుంది అంటే, చాలా కంట్రీస్ వచ్చి మన కంట్రీలో వచ్చి హబ్ అంతా పెడతాదని చాలామంది అనుకుంటున్నారు. దానివల్ల వచ్చి మన ఇండియా ఎకనామిక్ గ్రోత్ వచ్చి ఇంక్రీస్ అవుతుంది అని. ఇప్పుడు మనం వచ్చి సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఏప్రిల్ 20 నుంచి వచ్చి బయట వెళ్ళాలంటే, అదే హాట్స్పాట్ ఏరియాలో లేకుండా నార్మల్ ఏరియాలో వచ్చి బైక్ వెళ్ళాలంటే, ఒకరే వెళ్ళాలి, వన్ కార్లో వచ్చి ఇద్దరే వెళ్ళాలి, అట్లాగంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంది. అదన్నీ చాలా, అదే మనం ఎల్లుండి వచ్చేస్తారు కదా ఏప్రిల్ 20, అప్పటి నుంచి మనం కరెక్ట్గా ఫాలో చేయాలి. బయట వెళ్తే మాస్క్ వేసుకుని వెళ్ళండి, మాస్క్ కంపల్సరీ, సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయండి. దీనివల్ల వచ్చి మన ఇండియా వచ్చి బాగా గ్రోత్ అవుతుంది, మనకి వచ్చి చాలా ప్రౌడ్గా కూడా ఉంటుంది, మనం వచ్చి కంట్రోల్ చేసేసాం, మేము వచ్చి మేమే ఫస్ట్ ఈ వైరస్ నుంచి ఫుల్ క్యూర్ అయ్యామని మనం చెప్పుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఇట్లాగే మీరు చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్, లైక్ చేయండి. రేపు ఇంకో వీడియోలో చూస్తాను. బాయ్.